గత టీడీపీ ప్రభుత్వంపై స్థానిక దళిత నాయకులు విరుచుకుపడ్డారు. అమరావతిలో స్మృతివనం ఏర్పాటు చేస్తామని, దళితులను మోసం చేశారని విమర్శించారు. బాపట్ల జిల్లా పరచూరు బొమ్మల సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దళిత నాయకులు. 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తరలి రావాలని పిలుపునిచ్చారు. గారి 125 అడుగుల విగ్రహానికి ఆవిష్కరించబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. గత దశాబ్దాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలను వాడుకుంటున్నారే తప్ప, మాటలో చెప్పి కప్పిపుచ్చుకుంటున్నారే తప్ప, చేతలతో చేసి చూపించినటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారేనని చెప్పని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మరి దేశంలోనే మునుపెన్నడూ లేని విధంగా దాదాపు 20 ఎకరాల సువిశాలమైన స్థలంలో మరి అంబేద్కర్ని అది విగ్రహం అనే కన్నా విజయవాడ నడిబోర్డు మీద ఒక మనిషి మనకు పరిపాలన చేస్తున్నట్టు కనిపించే ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు సీఎం గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వాలు అంత విగ్రహం పెడతాం ఇంత విగ్రహం పెడతామని చెప్పి ఎన్నో మార్లు మరి దళిత జాతిని మోసం చేసి మరి ఆ రోజు అమరావతిలో విగ్రహం పెడతామని చెప్పి ఊరక టెంకాయకి పరిమితమైనటువంటి గత ప్రభుత్వంలో మరి సుమారు 480 కోట్ల రూపాయలతోటి దేశంలోనే 3వ విగ్రహంగా కొలవబడుతున్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని, అలాగే అంబేద్కర్ గారి విగ్రహాల్లో మొట్టమొదటి స్థానాన్ని మరి నిజంగా మన ఆంధ్రప్రదేశ్ దక్కడం చాలా గర్వకారణం. బుల్టెన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us.